అందరికీ నమస్కారం. గడిచినటువంటి కొంతకాలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎల్లో మీడియా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలికేటువంటి ఎల్లో మీడియా, ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పారిశ్రామిక ప్రగతి, చేపడుతున్నటువంటి ప్రాజెక్టులు, వస్తున్నటువంటి ఉద్యోగాలు, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూసి తట్టుకోలేక రోజు కూడా నోటికి వచ్చినటువంటి వార్తలు రాష్ట్రానికి తాలూకా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి విధంగా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆలోచన విధానాన్ని మార్చాలన్నటువంటి ఉద్దేశంతో వారు పడుతున్నటువంటి తపన చూస్తూ ఉంటే నిజంగా జాలేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఎలవలా అధికారంలోకి తీసుకురావాలి, మళ్ళీ ప్రజలందరికీ కూడా గ్రాఫిక్స్ చూపించాలి, ప్రజలందరినీ కూడా మళ్ళీ మోసం చేయాలన్నటువంటి తపన ముఖ్యంగా రామోజీరావు గారికి, రాధాకృష్ణ గారికి, టీవీ ఫైవ్ యాజమాన్యానికి పడుతున్నటువంటి తపన చూస్తూ ఉంటే వాస్తవంగా జాలేస్తూ ఉంది. నిన్న కాక మొన్న విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్కి సంబంధించినటువంటి దాదాపు 22,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక డేటా సెంటర్ పార్క్ సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరగడం, అదే రోజు ఉదయం ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల తాలూకా కళ అయినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాదాపు 4,200 కోట్ల రూపాయలతో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేయడం, సరిగ్గా ఒక 20 రోజుల క్రితం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీకాకుళంలో ప్రతిష్టాత్మకమైనటువంటి మూలపేట పోర్ట్కి దాదాపు 4,300 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి మూలపేట పోర్టుకి సంబంధించినటువంటి కార్యక్రమం, రేపు 22వ తారీఖున ఇక్కడే ఉన్నటువంటి మన బందర్ పోర్టు 5,000 కోట్ల రూపాయలతో నిర్మించి చేపట్టినటువంటి బందర్ పోర్టుకి సంబంధించినటువంటి శంకుస్థాపన జరగబోతూ ఉంది. గడిచినటువంటి సంవత్సరం జూలై 20వ తారీఖున రామాయపట్నం పోర్టుకి సంబంధించినటువంటి నిర్మాణ పనులు, ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా శంకుస్థాపన చేసి దాదాపు 40% పనులు పూర్తి చేశాం. మొట్టమొదటి వెసల్ని, రామాయపట్నం పోర్టుకి సంబంధించి మొట్టమొదటి వెసల్ని ఈ సంవత్సరం డిసెంబర్ కానీ లేదా జనవరి 2024లో మొదటి వెసల్ని రామాయపట్నం పోర్టుకి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి కార్యక్రమం, మొన్న 2 నెలల క్రితం కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి దాదాపు 8,800 కోట్ల రూపాయలతో జిందాల్ స్టీల్ కంపెనీతో అక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమం శంకుస్థాపన చేశారు, పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో 4 పోర్టుల నిర్మాణం, ఎయిర్పోర్ట్ నిర్మాణం, పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం, దాంతోపాటు అనేక పరిశ్రమలు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కొన్ని ప్రారంభోత్సవాలు చేశాం, కొన్ని శంకుస్థాపన చేశాం. పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి, వస్తున్నటువంటి ఉద్యోగాలు, వస్తున్నటువంటి పెట్టుబడులు చూసి తట్టుకోలేక ఈరోజు నిత్యం రాష్ట్ర ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద వారు రాస్తున్నటువంటి రాతలు చూస్తూ ఉంటే మీకు అసలు సిగ్గు సరం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. కేవలం చంద్రబాబు నాయుడు గారి తాలూకా రాజకీయ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని ఏ రకంగానైనా దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పత్రికలన్నీ కూడా, ముఖ్యంగా ఈ 2 పత్రికలు ఏ రకంగా కంకణం కట్టుకున్నాయనేటువంటి చూస్తూ ఉన్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో లేదా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం చూస్తే దాదాపు 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండేవారు. 2019 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి నాటికి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 4 లక్షలుంటే
జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కాస్త ఈ రోజు 6 లక్షల మంది అయ్యారు మరి ఉద్యోగాలు ఎవరికి వచ్చినట్టుండి వేరే దేశంలో ఉన్నోల్కి ఇచ్చారా ఈ రాష్ట్రంలో దాదాపు 130,000 మంది సచివాలయ ఉద్యోగాలు వార్డు సచివాలయం గాని గ్రామ సచివాలయాలకు సంబంధించి గాని 130,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అలాగే వైద్య విభాగానికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ లో దాదాపు 20,000 నుంచి 30,000 మందికి అపాయింట్మెంట్